ఇంటికి వెళ్ళాలి కూర్చున్నారు, మరి విష్ణు ఎందుకు రావాలి? ఇది కృష్ణతత్వం అంటే. ఆయన స్థితికారుడు. స్థితికారుడు అంటే రక్షణనిస్తాడు. రక్షణ చెయ్యడం విష్ణువు యొక్క కర్తవ్యం. అందుకని విష్ణు అంశ బయలుదేరి రావాలి. విష్ణు బయలుదేరి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మూలస్థానం నుంచి బయలుదేరాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సహ ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియవు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాడించి సౌరంభయ్యై. ఆ ఏనుగు యొక్క మొరలు ఇక్కడ వినపడ్డాయి. ఏమండి, ఎక్కడో సరోవరంలో ఏనుగు ఓపిక లేక చచ్చిపోయే ముందు అరిచినటువంటి చిన్న కోత వైకుంఠంలో ఉన్న విష్ణువుకి వినపడుతుందా? ఎలా వినపడుతుంది? అది శబ్దతరంగ సిద్ధాంతానికి సరిపోతుందా? అలా ఉంటుందా? వినపడుతుందా? అలా వినపడగలగడం అన్నది ఎలా మనం నమ్మడం? రామకృష్ణ పరమహంస శిష్యులకు ఒక మాట చెప్తుండేవారు, అయ్యా మనం మనసులో చేసినటువంటి శరణాగతి కూడా భగవంతుడికి వినపడుతుందా అని అడిగాడు శిష్యుడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో కాసిని బెల్లం ముక్కలు జల్లి తిరుగుతున్నటువంటి చీమలన్నిటిలోకి అతి చిన్న చీమని వెతికి జాగ్రత్తగా పట్టుకుని కాగితంలో పట్టుకుని అడి చచ్చిపోకుండా కంసాలి దగ్గరికి తీసుకెళ్లి దాని కాళ్ళు ఎన్నున్నాయో చూసి దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చేయించి కాళ్ళకి గజ్జల పట్టాలు పెట్టినప్పుడు చీమ పాకి వెడుతూ ఉంటే దాని కాళ్లకున్న గజ్జల పట్టాలకున్న మువ్వల యొక్క చప్పుడు భగవంతుడు వినగలడు. అంత ఆర్తితో వింటాడయా భక్తుల యొక్క మొర అన్నారు. కాబట్టి కుయ్యాణించి సౌరంభయ్యై. ఎలా? ఏదో గభాలన ఇక్కడ అంతర్ధానమై అక్కడ ప్రత్యక్షమైతే సరిపోరు. విష్ణువు సర్వవ్యాపకుడు, ఎక్కడి నుంచైనా రాగలరాయన. కానీ అలా రాకూడదు. ఎందుకని? కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడి నడిన సాధువుల చే బడి సాధువుల కట్టు బడివాడు నీలతో నామరాలింపడే మరగుల మొరలిరింగుచు తన్ను మరగువాడు. నన్ను రక్షించేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలన్నాడు గజేంద్రుడు. అందుకని సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదు ఈ సంధింపడే పరిభారంపును జీరడు అభ్రగపతిన్ మందింపడాకర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రొద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఇన్నాళ్ళు పూజ చేయలేదు శరణాగతి ఎంత శక్తివంతమో చూడండి. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు కాబట్టి సిరికింజెప్పడు లక్ష్మీదేవికి చెప్పలేదు. సిరిగింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడు, శంఖచక్రాల్ని చేతులతో పట్టుకోలేదు. శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడు ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. ఆ చెవుల నుంచి జారిపోతున్నటువంటి తామర పువ్వుని దిద్దుకోడు, నుదుటి మీద పడిపోతున్న వెంట్రుకల్ని దిద్దుకోడు, వెనక వస్తున్నటువంటి గరుత్మంతుణ్ణి ఆదరించడు. ఏమీ పట్టుకోకుండా అప్పటి వరకు ఆడుకుంటున్నటువంటి స్వామి భార్య యొక్క పవిట కొంగు ఎలా పట్టుకున్నాడో పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే పవిట కొంగు విడిచిపెట్టకుండా అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే పవిట కొంగు ఆవిడ ఆయన చేతిలో ఉండిపోయి వెళ్ళిపోతున్నాడు. అమ్మవారు చుట్టూ అంతమంది పరిచారికలు ఉంటారు వీధిలో, ఆయన వెంట అలా ఎలా వెళుతుంది? ఎక్కడ పవిట జారిపోతుందో అని రెండు చేతులతో పవిట గట్టిగా పట్టుకుని చేతులూపుతో పరిగెత్తడం వేరు, చేతులు పవిట కొంగుకు అడ్డు పెట్టుకుని పరిగెత్తడం ఎంత కష్టం. ఆయనకి ఏనుగు మీదే ఉంది బుద్ధి. గబ్బ 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 వెళ్ళిపోతున్నాడు. ఆవిడ అయ్యవారి వెనక గబ 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 పాపం ఈడ్చబడుతోంది లక్ష్మీదేవి. ఆవిడ గబగబా వెళ్ళిపోతోంది. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరూ, అమ్మా ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నాడు? తనువించేయు పదంబు పేర్కొనడనాథత్రీజమాలాపముల్ వినో మృత్యులు మృత్యురించెను కలుల్ వేద ప్రపంచంబులం ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో భక్తులంగని బాలకుడేడి బాలకునికని భక్తు భగవంతుడేడి తెలుపుడని హిక్కారించిరో దుర్జనుల్. భగవంతుడు భక్తుల్ని రక్షించడానికి పరిగెడుతూ ఉంటాడు. వేదాలు ఎవరైనా దొంగిలించారా? ఎవరైనా ఆపదలో ఉన్నటువంటి స్త్రీని ఒంటిదాన్ని చేసి ఆవిడ యొక్క వస్త్రాపహరణం జరుగుతోందా? ద్రౌపదీదేవి ఎలుగెత్తి పిలిస్తే ఒకనాడు రక్షించాడు, ఒకనాడు వేదాలని సోమకుడు దొంగిలిస్తే వెళ్ళి రక్షించాడు. కాబట్టి అమ్మ ప్రహ్లాదుడు లాంటి భక్తుల్ని ఎవరైనా హిరణ్యకశిపుడు లాంటి తండ్రి నిలదీసి భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్న చేశాడా? ఎందుకమ్మా అంత గబగబా వెళ్ళిపోతున్నాడు? మేము అడుగుదామంటే పలకట్లేదమ్మా, నువ్వు అడుగమ్మా నువ్వు అడుగమ్మా అంటారు. అడిగెదనని కడుబడ్డి జను అడిగిన తన మగడు నుడుబడ్డ నీనడ్యడ్డగున్ బెడ్డ బెడ్డ సిడ్డిబుడ్డి దడ్డబడ్డ నడుగిడ్డు నడుగిడ్డదు జడ్డిమ నడుగిడ్డు నెడ్డలన్నారు కోతలగారు. తల్లి ఎంత తడబడిపోయిందంటే ఆ రోజున కాళ్ళు విడుతుంటే ఆయన కాళ్ళల్లో కాళ్ళు విడిపోతున్నాయి. కవిట ఇలా పట్టుకోవాలి, ఆయన పలకడు, ఎవరితోనూ మాట్లాడడు,
ఆవిడిపోతున్నప్పుడు తని వెంటంచిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనుక పక్షింద్రుడు కౌమోదికి శంఖచక్రని కాయంబును నారదుండు దజనీకంతుడు తామొచ్చి రొయ్యల వైకుంఠ పురాంబునం కలుగువారు అబాల గోపాలం. ఆయన అలా వెళ్ళిపోతుంటే ఆయన వెనక లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది, లక్ష్మీదేవి వెనక గరుత్మంతుడు వెళ్ళిపోతున్నాడు, గరుత్మంతుడు వెనక అతని శంఖచక్రాలు వెళ్ళిపోతున్నాయి, నారదుడు వెళ్ళిపోతున్నాడు, విశ్వక్సేనుడు వెళ్ళిపోతున్నాడు, వైకుంఠంలో ఉండేటటువంటి సమస్త పరివారము ఆయన వెనక అతను వెళ్ళిపోతున్నాడు. ఎవరి వంకా తిరగడు, ఎవరి దీపలకరించడు, ఎవరితోనూ మాట్లాడు, అదే పనిగా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఆ తల్లి ఆ రోజున నిజంగా ఎంత కష్టపడిందంటే ఒక్క గజేంద్రుడు చేసిన శరణాగతి, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలంటే ఎంత కలకలం సృష్టించిందో చూడండి. ఎంత గబగబా వెళ్ళిపోయాడంటే తాటంకాచలనమ్ముతో నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో శాటీముక్త కుచంబుతో నదుడ చెంచత్కాంచితో శీర్ణలలాట లేపనముతో మనోహర కళాలగ్నోత్తరీయంబుతో కూటిందు ప్రభతో ఉరోజభర సంకోచ ద్విలగ్నంబుతో అన్నారు పోతనగారు. ఆయన మంచి ఆర్తితో వెళ్ళిపోతున్నాడు, బాగుంది. వెనక వెడుతున్న లక్ష్మీదేవి తాటంకాచలనంబుతో ఆవిడ తాటంకములు ఇలా ఊగిపోతున్నాయి. ఆ పవిట ఇలా పట్టుకుని నడుస్తుండడంలో భుజాలు ఇలా ఇలా ఊగుతుంటే పెద్ద కొప్పు, ఆ కొప్పుకి భుజాలు తగిలి ఇలా ఇలా ఊగుతోంది ఆ కొప్పు. నటభుజద్ధంబిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో జారిపోతున్న పవిటతో నదృఢ చెంచత్కాంచితో జారిపోతున్న వడ్డాణంతో శీర్ణలలాట లేపనముతో నుదుటను పెట్టుకున్నటువంటి బొట్టు అంగరాగములు కరిగిపోతున్నాయి. మనోహరకర లగ్నోత్తరీయంబుతో ఆ పవిట విడిచిపెట్టండి విడిచిపెట్టండి అంటే విడిచిపెట్టడు వినడు, తనని తాను మరిచిపోయి వెళ్ళిపోతున్నాడు. ఆయన చేతిలో పవిటుండిపోయింది, పైన ఉన్నటువంటి భారానికి నడుము నకనకలాడిపోయింది అమ్మవారికి. అలా ఆయన వెంట బయలుదేరింది. శరణాగతి త్రికరణ శుద్ధిగా చేస్తే ఎంత గొప్ప సన్నివేశం ఏర్పడుతుందో, భగవంతుడు ఎంత ఆర్తితో జోక్యం చేసుకుంటాడో. ఆవిష్కరించింది గజేంద్రమోక్షణ సన్నివేశం. అక్కడతో సరిపోలేదు, నిటలాలకములంట నిగురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలలనోపక చిల్క అలనల్ల చేరిన నొష్ట బింబజ్జుతలు నడియనుకు సుఖములను దోల చక్షుర్మీనములకు మందాకిని పాఠీన లోకమిగుచు మీనపంతులు దాట మీతీగతో రాయ సంపాలతలు మింట శరణిగట్టు శంపలను గెలువ చక్రవాకంబులకు చెయ్యుగంబును తాకి కొవ్వు సూపు మెలత మగులు పిరిది మెరయుతీవయుమోన జలదువర్ను వెనుక జలడును చనిడినప్పుడు అన్నారు. ఆ లక్ష్మీదేవి విడిపోతుంటేట నిటలాలకములంట నిగురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు. ఆవిడ ముఖం చూసి అబ్బా ఎంత పెద్ద పద్మమో, ఇందులో బోరెడంత తేనుంటుంది, తాగుదాన్ రండి అని తుమ్మెదలన్నీ వచ్చి వాలైటే ఓ చేత్తో పవిట పట్టుకుని అయ్యో 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 ఇది పద్మం కాదే లక్ష్మీదేవిని నా ముఖం అని ఆవిడ తుమ్మెదల్ని తోలేసింది. ఇంకొంచెం ముందుకెళ్ళింది, అక్కడ చిలుకలు చూసేట చూసి అబ్బా ఎంత ఎర్రటి దొండ పండో, రండి మనందరం కొరుకుదామని చిలుకలు వచ్చి అమ్మవారి అధరాన్ని కింది పిరివిని కొరుకుతున్నాయిట. అయ్యో అయ్యో ఇది దొండ పండు కాదు, నా అధరం పక్కకి పోండని ఓ చేత్తో ఆ చిలుకలన్నింటినీ తోలిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళింది, ఆకాశ గంగలో ఉన్న చేపలు చూసేట భక్తలక్ష్మి పరీవాహ చలం మీన అభలోచన, ఆ కదులుతున్న అమ్మవారి కన్నులు చేప పిల్లల్లా ఉన్నాయి చూసి అబ్బా చిన్న చిన్న చేప పిల్లలు ఎంత బాగున్నాయో రండి మింగుదామని పెద్ద పెద్ద చేపలు వచ్చేయట. అయ్యో ఇవి చేపలు కాదే, నా కళ్ళు పక్కకు పొండని చేపల్ని తోసేసిందిట. ఇంకొంచెం ముందుకెళ్ళింది, నీలతో యద మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వల, ఆ నీలమైనటువంటి మబ్బు మధ్యలో మెరుపు తీగ వస్తే ఎలా ఉంటుందో అటువంటి మెరుపు తీగతో కూడుకున్నటువంటి మబ్బులా ఉన్నటువంటి లక్ష్మీ సహితుడైన ఆ విష్ణువు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతుంటే లక్ష్మీదేవిని చూసి మెరుపులు వెళ్ళిపోతున్నాయి, మెరుపులు వెళ్ళిపోతున్నాయి, మనందరం కూడా వెళ్ళి వర్షానికి ఉపకారం చెయ్యాలి, రండి రండి అని మెరుపు తీగలన్నీ వచ్చేసేట. అయ్యో అయ్యో మెరుపు తీగ కాదే, నా శరీరం నా దగ్గరికి రాకండి అని చెప్పి మెరుపు తీగలన్నీ పక్కకి తోచేసింది. ఆవిడ స్తనమండవాల్ని గుద్దుకుని చక్రవాక పక్షులన్నీ కూడా గుండ్రంగా ఉండడంలో చక్రవాక పక్షులు అనుకుని వచ్చి గుద్దుకుంటున్నాయి. అయ్యో ఇది నా స్తనమండలం, చక్రవాక పక్షులు కావని చక్రవాక పక్షుల్ని తోచేసిందిట. ఇంత కష్టపడి శ్రీ మహావిష్ణువు వెనక లక్ష్మీదేవి పరిగెత్తి పరిగెత్తి వెళుతోంది. ఇంత కష్టపడి వెళ్ళి 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 ఎక్కడికి వెళ్ళాడు?
ఎక్కడ గజేంద్రుడు కష్టపడుతున్నాడో అక్కడికి గబగబా వెళ్ళాడు. వెడుతూ ఉంటే ఒక్క గజేంద్రుడు కాడు ఆనాడు దర్శనం చేసింది. ఒక్కడు చేసిన శరణాగతికి ఆకాశ మార్గంలో తనని తాను మర్చిపోయి వెళ్ళిపోతున్న విష్ణువు, వెనక వెళుతున్న లక్ష్మి, మనలా కూర్చున్న వాళ్ళందరూ అకస్మాత్తుగా లేచి ఆకాశం వంక చూచి చనుదించనుడల్లవాడే హరి పద్దంగంటిదే లక్ష్మి శంకరినాదమ్మద చక్రమల్లది భుజంగ ధ్వంసయున్వాడే కన్నన నీతంచ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై బ్రొక్కిరి మింట హస్తి దురవస్థా వక్రికించిక్రికిన్న నరపోతనగారు. ఆ దేవతలు అందరూ లేచి నిలబడి అడిగడిగడిగడిగా పట్టు పీతాంబరం కట్టుకుని వెళ్ళిపోతున్నాడు మహానుభావుడు. చదుదించెన్ ఘనుడల్లవాడే హరి, అడిగో శ్రీహరి వెళ్ళిపోతున్నాడు, చూడండి చూడండి అన్నారు. పక్కవాడు అన్నాడు, పద్జంగంటిరే లక్ష్మి, అదిగో వెనక మెరుపు తీగల లక్ష్మీదేవి వెళ్ళిపోతోంది. పద్జంగంటిరే లక్ష్మి శంకరినాదమ్మదే, అది పోతన గారి కవిత్వం అంటే. వాళ్ళిద్దరు వెళ్ళినట్టు చక్రం వెళ్ళినట్టు శంఖం వెళ్ళదు. శంఖం ఇలా వెళుతోందనుకోండి, గాలి అందులో దూరితే శబ్దం వస్తుంది. అందుకే శంఖ నినాదమ్మది చక్రమల్లది, అదిగో 1000 అంచులతో చక్రం పెడుతోంది సుదర్శన చక్రం. చక్రమల్లది భుజంగ ధ్వంసయున్వాడే, వెనక ఆదిశేషుడు వెళుతున్నాడు, గరుత్మంతుడు వెళుతున్నాడు. భుజంగ ధ్వంసయున్వాడే క్రందన నీతించ నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై, అందరూ లేచి నిలబడి రెండు చేతులతో కైమోక్షి నమో నారాయణ అంటూ ఆకాశం వంక చూస్తుంటే గబ 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 భార్యతో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తిన్నగా సరోవరం దగ్గర నిలబడ్డాడు. సుదర్శన చక్రాన్ని స్మరించి మొసలి మీదకి విడిచిపెట్టాడు. ఆ రోజు ఎంత వ్యగ్రత పొందాడంటే, ఆయన శరణాగతి చేసి తన తప్పులన్నీ ఒప్పుకొని తన బలహీనత చెప్పి నన్ను రమ్మని పిలిచిన వాడి కాలు కొరుకుతావా అని ఆయన కన్నులో ఎర్రజీరలు వచ్చి చక్రాన్ని విడిచిపెడితే మకరమొకటి రవిజొచ్చను మకరమొకటి మరి ఒకటి ధనదు మాటున దాగెన్ మకరాలయమున తిరిగేడు మకరంబులు కూర్మరాజు మరుగున కరిగెన్. ఆ రోజున మకరము అన్న పేరున్నవన్నీ పారిపోయి మకరమొకటి రవిజొచ్చను ఆ ద్వాదశ రాసులలో ఉండేటటువంటి మకర రాశి సూర్యుడి దాటి వెళ్ళిపోయి దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్. నవనిధులలో ఉండేటటువంటి మకరమనబడేటటువంటి నిధి కుబేరుడు చాటుకు వెళ్ళి దాక్కుందిట. మకరం ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్ మకరాలయమున తిరిగెడ్డు మకరంబులు కూర్మరాజు మరుగున కరిగెన్. సముద్రంలో ఉండేటటువంటి పెద్ద పెద్ద మొసళ్ళన్నీ కూడా ఆది కూర్మం చాటుకెళ్ళి దాక్కున్నాయిట. మకరము అంటే మొసలి, మకరమన్న పేరుంటే చంపేస్తుందేమో చక్రం అని మకరములన్నీ పారిపోయి ఒక్కడు శరణాగతి చేసినటువంటి కారణానికి పరాత్పరుడు తన్ని తాను మరిచిపోయి నువ్వు రావాలని నియమం పెడితే పోతన గారి గజేంద్ర మోక్షణాన్ని పూర్తి చేయడానికి రామచంద్ర ప్రభువే వచ్చి పూర్తి చేస్తే ఇంతమంది వెళ్ళిపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువుని ఆయన పరివారాన్ని దర్శనం చేస్తే మొసలి కుత్తుక కత్తి నుంచి ఏనుగుని రక్షిస్తే అసలు లోకంలో రక్షకుడెవరు అన్నది ఆ రోజు తెలుసుకున్నటువంటి ఆ ఏనుగు గబగబా వచ్చి ఒక తామర పువ్వు తీసి స్వామి పాదాల మీద పెడితే తన దివ్యమైన హస్తంతో ఇలా స్పృశించాడు. అది వెంటనే ప్రార్థన చేసి ఆయన యందు ఐక్యమైపోయింది. శరణాగతి అనేటటువంటిది ఎంత శక్తివంతమైనది, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి విభూతులను సక్రమంగా వినియోగించుకుని ఈశ్వర పదంలో ప్రయాణించడం చేత కానప్పుడు ఆ మాట ఆయనకే చెప్పి ఈశ్వరా నన్ను రక్షించమని అడిగినప్పుడు త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసినప్పుడు భగవంతుడు ఎంత వడివడిగా వస్తాడో.